ముద్దగారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉల్లి ఆకు అంటే మనకి అది ఉల్లి కాడలు అన్నమాట. సో ముద్ద అంటే నాకు తెలిసి మనం ఆ పెసల్ని ముద్ద చేయబోతున్నాం. అవును. ఓకే, సో అలా వచ్చిందనమాట. మనం స్టార్ట్ చేద్దామండి. అయితే ఇక్కడ మనము పెసలను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి తీసుకున్నాము. దీని ప్లేస్లో మనం పెసర పప్పు కూడా తీసుకోవచ్చు, పొట్టుతో ఉన్న పప్పు కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఓకే, ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టిన పెసర్లను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటాను. ఓకే, అందుకంటే ముందుగా డీప్ ఫ్రై అన్నాం కాబట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. అది అయ్యేలోపు ఇది కూడా అవుతుంది. ఓకే, మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ మనము మరీ పేస్ట్ లా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, మనకైతే పెసలు ముద్ద అయితే రెడీ అయ్యింది. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు ఇందులో ఇలా చిన్నగా కట్ చేసిన మనం ఉల్లి ఆకులను వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కలర్ రావడం కోసం కొంచెం పసుపు, ఓకే, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకోవాలి. ఓకే, అలాగే కొంచెం అల్లం తురుము, కొంచెం ఘాటుగా రావడం కోసం అల్లం తురుము వేస్తున్నాము. కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకును కొంచెం ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఇలా వేస్తే ఫ్లేవర్ కొంచెం మనకి తెలుస్తుంది డైరెక్ట్ వేసిన దానికన్నా. తర్వాత ఆల్రెడీ మనము అల్లం తురుము వేసాము, కొంచెం గ్రీన్ చిల్లీ పీసెస్ వేసాము కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి కారం. తర్వాత రుచికి సరిపడా సాల్ట్. తర్వాత చిన్నగా కట్ చేసిన పుదీనా, అలానే కొత్తిమీర కొంచెం. ఈ ఆకుకూరలు ఏమన్నా ఉంటే ఇలాంటి వడల్లో వేసుకుంటే కొంచెం బెస్ట్. అవును, డైరెక్ట్గా తినడానికి ఇబ్బంది. వీటి ప్లేస్లో కొంచెం ఈ ఉల్లికాడల ప్లేస్లో మనం తోటకూర, పాలకూర వాటిని కూడా వేసుకోవచ్చు. ఉల్లికాడలు మెయిన్ ఏంటంటే ఎక్కువగా అనిచికి మనం వాడుతూ ఉంటాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇందులో ఉల్లికాడలు అయ్యాయి. ఉల్లికాడలు అయ్యాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, వాటర్ అవసరం లేదు, ఇందులో ఉన్న తడి సరిపోతుంది. సరిపోతుంది. అయితే మనం చేయాల్సింది కచ్చా పచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఈ వడలు ఏ సందర్భంలో వేసుకుంటారు? ఈ వడలు వచ్చేసి మెయిన్గా పండుగ అంటే దసరా పండుగ, బతుకమ్మ అంటే ఈ తెలంగాణ ఫెస్టివల్, మెయిన్గా హనుమకొండలో చాలా ఎక్కువగా ఆడుకుంటారు. సో ఆ టైంలో కంపల్సరీగా చేసుకుంటారు. ఓకే, నాన్ వెజ్లోకి కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది. అవునా? ఓకే, ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న గారెలాగా వేసుకోవాలి. ఓకే, మీరు వేసేస్తూ ఉండండి. ఇలా చిన్న చిన్నగా వేస్తాం కాబట్టి ఇక్కడ మా ఏరియాలో ముద్దగారెలని పిలుస్తుంటాము. ఆహా, ఓకే. సో అయితే ఇది బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్కి మీరు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ వెరీ హెల్దీ టూ. అవును కదా. సో కావాలంటే మనం డీప్ ఫ్రై కాకుండా వీటిని కాస్త పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చేమో కదా, తక్కువ ఆయిల్ తోటి అయినా నెయ్యితో అన్నా కాల్చుకుని షాడో ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ వేసుకొని షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే స్పెషల్ వంటకాలు హనుమకొండలో? హనుమకొండలో వచ్చేసి స్పెషల్ వంటకాలు మెయిన్గా ఫెస్టివల్స్కి అయితే ఇవి సకినాలు, అరిసెలు ఇవి మెయిన్గా ఉంటాయి. మీరు వేస్తూ మాట్లాడచ్చు, అప్పుడు అన్ని ఈవెన్గా ఒకే కలర్ వస్తాయి అన్నమాట. ఓకే, సకినాలు ఫేమస్. సకినాలు ఫేమస్, అలాగే అరిసెలు, గారెలు. ఓకే, ఇవన్నీ ఫేమస్ హనుమకొండలో. గీత గారు, చక్కగా వేగిపోయి కదా మనకి? వేగిపోయాయి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఓకే,
చిట్టి గారెలు. ఉల్లి ఆకుల ముద్దగారెలు. ముద్దగారెలు రెడీ అయిపోయింది. సో ఇది డైరెక్ట్ గా తిన్నా కూడా బాగుంటుంది. చూసారు కదా హన్మకొండ స్పెషల్ స్నాక్ ఉల్లి ఆకుల ముద్దగారెలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లి ఆకు ముద్దగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, పొట్టు పెసరపప్పు 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఉల్లి ఆకు ముద్దగారెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసర్లు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లికాడలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, కారం తగినంత, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి చేత్తో ముద్దలా చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లి ఆకు ముద్దగారెలు రెడీ.